1976 లో నా మ్యారేజ్ 46 రోజులు 46 ఏళ్ల కింద అప్పుడు నా ఏజ్ ఎంత 23 ఇప్పుడు నా ఏజ్ ఎంత 69 అయినా ఎంత స్మార్ట్ ఉంలే కానీ మా కేటీఆర్ సార్ అంత స్మార్ట్ నేను లేను నాకు ఆయనకే పోటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్పాలి మీకు తెలవాలి మీ జీవితం అంటే ఏంది సక్సెస్ అంటే ఏంది నేను నా మ్యారేజ్ అప్పుడు 23 ఏజ్ లా ఒక సైకిల్ మీద మిల్క్ సప్లై చేస్తున్నా రెండు క్యాన్ల తోటి ఒక సైకిల్ మీద ఈ 46 ఏళ్ల జర్నీలా మిల్క్ అమ్మినా అప్పుడు సెల్ ఫోన్ లేదు ఐపాడ్ లేదు ల్యాప్టాప్ లేదు ల్యాండ్ లైన్ కూడా తక్కువ ముష్కిల్తోనుండే ఆ లెవెల్ కెళ్ళి నేను ఈ లెవెల్ వచ్చిన అంటే పాలమ్మినా బోర్వెల్ చేసినా పూలమ్మినా చిట్ ఫండ్ చేసినా స్కూల్స్ పెట్టా కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజీలు పెట్టా ఎంపీగా అయినా మినిస్టర్ కూడా అయినా మా కేటీఆర్ మా కేసీఆర్ ఆశీర్వాదంతో అంటే ఆషామాషి అనుకుంటున్నారా మీరు ఏం మజాక్ అనుకుంటున్నారా మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు టాప్ 10 లో ఉన్న ఇండియాలో నేను టాప్ 10 లో అంటే మీకు చెప్పేది ఏంటంటే ఒక మిల్క్ మ్యాన్ ఒక మిల్క్ వెండరు ఆ లెవెల్ నుంచి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చిందంటే నేను మీ ముందే ఉన్నా నేనేం మా చేయలే నేనేం మంత్రం చేయలే నేనేం బాబాలు కాదు నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా ప్రతిరోజు పని చేసిన ప్రతిరోజు ప్లాన్ చేసిన ప్రతిరోజు నాకు సండే లేదు మండే లేదు ఇప్పటికీ కూడా ఆ లెవెల్లో కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా ఇప్పుడు మీరు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది ఐఫోన్ ఉంది మంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది మీ తర మీరు ఈ లెవెల్లో మీరు ఇబ్బంది నుంచి కష్టపడితే ప్రపంచం అంతా మీ చేతనే ప్రపంచం ఇదే మీ మీ ఉందే మీకు స్కై లిమిట్ మీరు ఎంత దూసుకపోతే అంత సక్సెస్ అవుతారు ఈ రోజు నుంచి నా మాదిరిగా టైం వేస్ట్ చేయొద్దు సక్సెస్ కు 4 సీక్రెట్లు నేను ఎట్లా సక్సెస్ అయినా అంటే 4 మంత్రాలు చెప్తా మీకు టైం ఎప్పుడు వేస్ట్ చేయొద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు రెస్పెక్ట్ తో ఉండాలి డిసిప్లిన్ తో ఉండాలి ప్రతిరోజు ప్లానింగ్ చేయాలి ప్రతిరోజు హోంవర్క్ చేయాలి గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం గ్యారంటీగా ఈ రోజు సంది ఫ్రెండ్షిప్ చేయొద్దు ప్రేమ చేయొద్దు కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఎందుకు సక్సెస్ అయినాయి వాళ్ళు రోజు కష్టపడతారు రోజు ప్లానింగ్ చేస్తారు రోజు కొత్త ఆలోచన చేస్తారు న్యూ కాన్సెప్ట్ తో పోతారు న్యూ ప్లానింగ్ పోతారు న్యూ ఐడియాస్ తో పోతారు న్యూ 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 ఇప్పుడు అమెరికా కానీ జపాన్ కానీ ఇలా దేశాలన్నీ ఎందుకు నెంబర్ వన్ కంట్రీస్ చైనా కూడా చైనా 20 ఏళ్ల కింద మనకంటే అధ్వానం ఉండే ఈ రోజు మనల్ని మించిపోయింది ప్రపంచానికి అప్పిస్తున్నది ఎందుకు ఇస్తున్నది వాళ్ళంతా కష్టపడతారు లేడీస్ అంతా కష్టపడతారు ప్రతి ఒక్కరు పనిచేస్తారు కాబట్టి మనకు